హలో ఎవరీవన్, నేను మీ డాక్టర్ మహేష్ కుమార్ తూము, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లివర్ క్యాన్సర్. సో లివర్ క్యాన్సర్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి క్యాన్సర్ అనేది మన టోటల్ ఎంటైర్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. సో ఫ్రమ్ బ్రెయిన్లో రావచ్చు, లంగ్లో రావచ్చు, ఒక బోన్లో రావచ్చు. సో అదేవిధంగా లివర్లో కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఎనీ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అని తీసుకోండి, అర్లీ స్టేజ్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్గా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సర్జరీ ద్వారా దాన్ని తీసేయడం, లేదంటే రేడియోథెరపీ చేస్తారు. అదే అడ్వాన్స్ స్టేజ్, సో అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ రోల్ ఆంకాలజిస్ట్ చేతిలో ఉంటుంది. అక్కడ మనం సిస్టమిక్ థెరపీ అంటాం, అంటే సిస్టమిక్ కీమోథెరపీ. సో ఆ కీమోథెరపీ డ్రగ్స్ ద్వారా మనము దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక పేషెంట్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ దగ్గర మనం ఏదైతే సిస్టమిక్ కీమోథెరపీ చేస్తామో, అది జనరల్గా మనము చేతురుకుండే సీరల ద్వారా లేదంటే మెడ నుంచి సీరల ద్వారా అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి ఏదైతే ఈ కీమోథెరపీ స్టార్ట్ అవుతుందో, మన బాడీ మొత్తం ఆ కీమోథెరపీ డ్రగ్కి ఎక్స్పోజ్ అవుతుంది. కేవలం కొద్ది పార్ట్ ఆఫ్ ద ఏదైతే ఆ మెడిసిన్ ఉంటుందో అది మాత్రమే ఆ క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ ఉన్న ఆర్గానికి వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సో దానివల్ల ఆ కీమోథెరపీ డ్రగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా మీరు చూసే ఉంటారు, ఒక క్యాన్సర్ పేషెంట్స్ ఇమీడియట్గా కీమోథెరపీ స్టార్ట్ చేయగానే వాళ్ళకి బాడీ వీక్నెస్, వెయిట్ లాస్, హెయిర్ లాస్ ఉంటుంది, వాళ్ళు తినడం తగ్గిపోతుంది. సో ఎందుకంటే బికాస్ మనకు ఏదైతే పర్టికులర్ క్యాన్సర్ మీద కాకుండా చుట్టుపక్కల ఎంటైర్ బాడీకి కూడా ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇదే సేమ్ థింగ్ కానీ ఒక లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు లివర్లో ప్రాబ్లం ఏంటంటే లివర్ వచ్చేసి కీమో రెసిస్టెంట్, అంటే లివర్లో వచ్చే క్యాన్సర్లో కీమో ఒకవేళ మన పెరిఫెరీ అంటారు, అంటే వేరే చేతి నుంచి కానీ కొంచెం నర నుంచి కానీ ఏదైతే మనం డ్రగ్ ఇస్తే అది లివర్ క్యాన్సర్లో పనిచేయదు. సో దానికి ఒకటే ఒక సొల్యూషన్, లివర్కి మనము ఆ లివర్లో ఉన్న ఏదైతే క్యాన్సర్ కణం ఉందో ఆ క్యాన్సర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేయడమే. సో దీనికి మనం మేజర్గా ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చేసి అక్కడ మేజర్ రోల్ ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఆ ప్రొసీజర్ ఏం చెప్పే ముందు ఒక్కసారి చిన్న బ్రీఫ్, అసలు లివర్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది. సో లివర్ క్యాన్సర్ జనరల్గా మనం చూసే పాపులేషన్స్ ఎలా అంటే, ఒక వరల్డ్ వైడ్గా చూసుకుంటే టాప్ మోస్ట్ 20 క్యాన్సర్లో, సో లివర్ క్యాన్సర్ అనేది అరౌండ్ 16 to 17 రోల్లో ఉంటుంది. అండ్ మేజర్ డెత్ కాజ్లో ఇది కూడా ఒకటి. సో ఈ లివర్ క్యాన్సర్ అనేది జనరల్గా మనం చూసే పాపులేషన్స్ ఎలా అంటే హెపటైటిస్ పేషెంట్స్, అంటే హెపటైటిస్ బి అండ్ సి, ఈ ఒక పర్టికులర్ వైరస్. సో ఈ వైరస్ ఎవరైతే వాళ్ళకి హెపటైటిస్ ఉన్న వాళ్ళు మోర్ ప్రోన్, సో వాళ్ళకి ఎక్కువ శాతం అంటే 50 to 70% ఆఫ్ ద హెపటైటిస్ వాళ్ళ పాపులేషన్ వాళ్ళకి కంపల్సరీగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటు మనకి ఒకవేళ అసోసియేటెడ్ ఆల్కహాల్, సో వాళ్ళకి ఈ వైరస్ ఉండి ప్లస్ అసోసియేటెడ్ ఆల్కహాల్ అలవాటు స్మోకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇది కాకుండా ఈ వైరస్ పక్కకు పెడితే ఫ్యాటీ లివర్, ఇది కూడా ఈ మధ్య చాలా అర్లీగా డిటెక్ట్ అవుతుంది. మన చాలా కొంచెం ఒబేస్ పేషెంట్స్ రెగ్యులర్గా ఫ్యాటీ లివర్ ఉండి, ఆ ఫ్యాటీ లివర్ ఇనీషియల్ మైల్డ్ స్టేజ్లో పర్వాలేదు, బట్ లేటర్ ఆన్ ఫ్యాటీ లివర్ పెరిగి అది లివర్ సిరోసిస్ అంటే లివర్ చెడిపోవడం అనే స్టేజ్ జరుగుతుంది. సో అది న్యాష్ అంటాం. సో ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు కూడా రావచ్చుది. సో అలాంటి పేషెంట్స్ కూడా మనం ఈ మధ్య లివర్ క్యాన్సర్స్ చాలా అరుదుగా చూస్తున్నాం మనం. సో ఇది మేజర్గా మనం చూసే కారణాలు లివర్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి పేషెంట్స్. సో ఇప్పుడు సరే ఓకే, మనకి అలాంటి పర్టికులర్ పేషెంట్ వచ్చారు, ఏం చేస్తాం ఇనిషియలీ? సో ఫస్ట్ అది లివర్ క్యాన్సర్ అవునా కాదా అది డయాగ్నోస్ చేయాలి. సో మేజర్గా మనము ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇనిషియల్గా ఈజియెస్ట్ వే అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్లో మనకు ఒక చిన్న లీషన్ కనిపించింది, కానీ అది లివర్ క్యాన్సర్ అవునా కాదా. సో అది తెలుసుకోనికి ఒక మనకు ఒక వేరే క్యాన్సర్ అనుకోండి బాడీలో, దాన్ని మనం ఏదైనా చిన్న నీడిల్ పెట్ టెస్ట్ చేసి చేస్తాం. కానీ లివర్ క్యాన్సర్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది, అందులో ఏంటంటే ప్రతి లివర్ క్యాన్సర్కి మనము నీడిల్ పెట్టి బ్యాచ్ తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇమేజింగ్ అంటే ఒక సిటీ స్కాన్ చేసి కూడా దాంట్లో మనం ఒక ఫైనల్ కంక్లూషన్కి రావచ్చు, అది ఒక్కటి చాలు, డైరెక్ట్గా మనం ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. సో సిటీ స్కాన్ చేసాము, అందులో డెఫినెట్గా ఉంది. ఒకవేళ సిటీ స్కాన్లో డౌట్ఫుల్ ఉందంటేనే మనం ఆ కొంతమంది పేషెంట్స్కి మనం ఒక చిన్న నీడిల్ పెట్టి ఒక ఎఫ్ఎన్ఏసి కానీ ఒక బయాప్సీ కానీ తీసి దాన్ని మనం ఒక ఫైనల్గా హెచ్సిసి అంటే హెపటోసెల్యులర్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాం. సో ఒక్కసారి లివర్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది ఓకే. సో ఇప్పుడు మనకు ఒక డివిజన్ వస్తుంది, లివర్ క్యాన్సర్లో ఎప్పుడైనా కూడా అర్లీ స్టేజ్ అంటే
ఇన్సిడెంటల్ గా ఒక పేషెంట్ అల్ట్రాసౌండ్ చేసుకున్నారు, ఒక చిన్న లీషన్ ఏం దొరికింది, అది కన్ఫర్మ్ గా లివర్ హెచ్సిసి అని తెలిసింది, కానీ చిన్నగా ఉంది. సో చిన్నగా ఉంది ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళ లివర్ ఫంక్షన్ నార్మల్ ఉంది, లివర్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది, అంటే రెస్ట్ ఆఫ్ ద లివర్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, ఒకటే ఒక క్యాన్సర్ ఉంది. సో ఇలాంటి పేషెంట్స్ కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ సర్జరీ. ఇంటర్వెన్షన్ రోల్ ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. సో ఎప్పుడైతే లివర్ నార్మల్ గా ఉండి సర్జరీ చేసుకోగలితే వాళ్ళు సర్జరీకి పంపిస్తాం. కానీ ఒకవేళ అలాంటి పేషెంట్స్ లివర్ చెడిపోయి, అంటే వాళ్ళ లెఫ్ట్ అబ్నార్మల్ గా ఉండి లివర్ సిరోసిస్ ఉండి చిన్న లీషన్ ఉందనుకోండి, అప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ రోల్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఒకవేళ లీషన్ చాలా చిన్నగా ఉందనుకోండి, మనము దాన్ని సేమ్ ఇంత మామూలుగా ఒక నీడిల్, చిన్న నీడిల్ పెట్టి ఆ పర్టికులర్ దాంట్లో మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అంటే ఏదైతే ఆ క్యాన్సర్ ఉంటుందో దానిలోకి నీడిల్ పెట్టి దాన్ని మొత్తం క్రాల్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల అది కాకుండా దాని చుట్టుపక్కల కొంచెం లివర్ కూడా కాలిపోతుంది. సో అలా టోటల్ ఆ లివర్ క్యాన్సర్ అనేది నెక్రోస్ అయిపోయి షంక్ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ కి మనం దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సర్జరీ. సో సర్జరీకి ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం దీన్ని. సో ఈ అబ్లేషన్ కి దీనికి ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి. ఫాలోఅప్ లో పేషెంట్ సర్వైవల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మన అర్లీ స్టేజ్ లో. సో ఇప్పుడు పేషెంట్స్ జనరల్ గా మనకు ఇలాంటి అర్లీ పేషెంట్స్ చాలా తక్కువ వస్తారు. మన దగ్గర పేషెంట్స్ వచ్చే వరకు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటారు. సో అడ్వాన్స్ స్టేజ్ లో ఎలా ఉంటుందంటే కొంచెం పెద్దగా ఉంటుంది సైజు. సో ఒకవేళ లివర్ బాగుంది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో కూడా, కొంతమందికి వెరీ రేర్ పాసిబిలిటీలో లివర్ బాగుంది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ది లివర్, వాళ్ళు కూడా మనం సర్జరీ అడ్వాన్స్ చేయొచ్చు. కానీ మెజారిటీ అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే లివర్ క్యాన్సర్ తో కొంచెం అడ్వాన్స్ గా వస్తారో వాళ్ళకి విత్ సిరోసిస్ కంపల్సరీగా ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా ఒకటే ఆప్షన్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ట్రీట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ టేస్. టేస్ అంటే ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్. సో మన చేతి నర నుంచి కానీ లేకపోతే తోడ దగ్గర ఉండే నర నుంచి కానీ ఒక సన్న వైర్ నుంచి లోపు మనం వెళ్ళి లివర్ లోని ఒక సిర దగ్గరికి వెళ్ళి ఆ ఏదైతే క్యాన్సర్ లీషన్ ఉందో దాని దగ్గర దాకా మనము మన వైర్ పంపించి అక్కడ మనము క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఒక్కసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ నరాన్ని కూడా మనం బ్లాక్ చేసేస్తాం. సో ఫస్ట్ ఆ డ్రగ్ ఉందో కీమోథెరపీ డ్రగ్ ఓన్లీ పర్టికులర్ ఆ క్యాన్సర్ కి మాత్రమే వెళ్తుంది, వేరే ఎక్కడికి వెళ్ళదు, ప్లస్ దాని బ్లడ్ సప్లై కూడా బంద్ చేస్తాం కాబట్టి సో అది టోటల్ గా స్లోగా షింక్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ మోస్ట్ సేఫ్ విత్ ఇన్ వన్ డే, ఒకటే రోజు నెక్స్ట్ రోజు పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు. సో అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా చాలా మినిమల్. సో అందుకే లివర్ క్యాన్సర్ పేషెంట్స్ కి మనము ఎట్టి పరిస్థితుల్లో సిస్టమిక్ కీమోథెరపీ రోల్ చాలా తక్కువ, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ స్టేజ్ లో టేస్ అనే ప్రొసీజర్ చాలా బెస్ట్ ప్రొసీజర్. సో ఒకవేళ ఇంకా సరే నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరే అడ్వాన్స్ స్టేజ్ అంటున్నారు, ఇంకా లివర్ లో ఇంకా పెద్దగా ఉంది, చాలా పెద్ద లీషన్ ఉంది, ఏం చేస్తారు అని అడగొచ్చు. సో దానికి మరి ఏంటి, ఇప్పుడు మనం టేస్ చేయొచ్చా? ఎస్, టేస్ అనేది ఆప్షన్ ఉంది. మనం ఎప్పుడైనా కూడా టేస్ ఒకప్పుడు ఓన్లీ స్ట్రంగ్ చేయడానికే కాకుండా దాని సైజ్ డౌన్ సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్ నేను లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాను, నాకు క్యాన్సర్ ఉంది, నేను మొత్తం లివరే మార్పిడి చేసుకుంటా అంటాను, కానీ అలాంటి పేషెంట్స్ కూడా ఫస్ట్ మనము ఈ పర్టికులర్ టేస్ట్ చేసి ఆ లివర్ క్యాన్సర్ని కొంచెం స్ట్రంగ్ చేసిన తర్వాతనే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇలా సో లివర్ క్యాన్సర్కి మనకి ఎట్టి పరిస్థితుల్లో మనము ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా వెరీ మినిమలీ ఇన్వెస్టివ్ వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల మనం టోటల్ పేషెంట్ సర్వైవల్ అంటే మనకు వాళ్ళ లైఫ్ స్పాన్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొంతమంది పేషెంట్స్ మాత్రమే రిపీటెడ్గా అంటే ఒక్కోసారి చాలా పెద్ద లీషన్ ఉండడం వల్ల మనకి మల్టిపుల్ రిపిటేషన్స్ వల్ల టేస్ట్ చేయాల్సి వస్తుంది, ఒకసారి 2-3 టైమ్స్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ స్టిల్ ఇట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ లివర్ క్యాన్సర్.